నమస్కారం సార్ శ్రీమాత్రే రమ సార్ జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్ ద్వాదశ రాసుల వారికి ఫస్ట్ మనం స్థితిగతులు చెప్పాలంటే ఫస్ట్ ట్రాన్స్ అంటే మనకి ట్రాన్సిట్ ఎలా ఉందనేది తెలియాలి గోచార గ్రహాల యొక్క స్థితి తెలియాలి ఇందులో మనకి పర్టికులర్గా ఏ ఏ మార్పులు ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ మేషంలో మేషం అంటే కాలస్వరూపుడు అక్కడ గురువు ఉన్నాడు అదేవిధంగా రాహు ఉన్నాడు బుధుడు ఉన్నాడు ఈ బుధుడు ఎయిత్ నుంచి అంటే జూన్ ఎయిత్ నుంచి వృషభంలోకి మారుతూ ఆ జూన్ ఎయిత్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్త్ వరకు వృషభంలో ఉంటాడు ట్వంటీ ఫోర్త్కి తన ఓన్ హౌస్కి వెళ్ళిపోతున్నాడు అలాగే రవి వృషభంలో ఉండి ఫిఫ్టీన్త్ జూన్కి మిథునంలోకి వెళ్తున్నాడు ఒక ప్లానెట్ ఒక రాశి నుంచి మారగానే తన రిజల్ట్స్లో ఇమ్మీడియట్లీ చేంజెస్ వస్తాయి గుర్తుపెట్టుకోండి అలాగే తులారాశిలో కేతువు కుమ్మంలో శని ఉండి ఆ శని వక్రగతిలో ఉన్నటువంటి శని పద్దెనిమిదో తేదీకి రెట్రో మారుతున్నాడు ఆయన దానివల్ల ఒక రిజల్ట్ వస్తుంది ఈ చంద్రుడైతే ఇంక మీకు ముప్పై రోజుల్లో మొత్తం పన్నెండు రాసులు తిరిగి వస్తాడు ఇక అదేవిధంగా కుజుడు శుక్రుడు కర్కాటకంలో కలిసి ఉన్నారు ఇది మోస్ట్ డిఫరెంట్ కాంబినేషన్ అది దీనివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఫ్యాషన్ యొక్క తీరు మారుతుంది ఓకే ఫ్యాషన్ యొక్క తీరు మారుతుంది ఇల్లీగల్ అఫైర్స్ పెరగడానికి ఎక్కువగా స్కోప్ చూపిస్తుంది సో ఇవన్నీ ఉన్నాయి దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు సార్ జూన్ మాసంలో రుచిక రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు వృచ్చిక రాశి వారికి ఏంటంటేనండి నైన్త్ హౌస్లో నీచిపడ్డాడు కుజుడు కుజుడు నీచిపడేసరికి ఇక్కడ ఏమవుతుంటుందంటే అనవసరమైన గొడవలు వస్తుంటాయి ఓకే బికాస్ ఆఫ్ రాశి అండ్ సిక్స్త్ లార్డ్ నీచిపడి ఉన్నాడు కదా రాశినాథుడు సిక్స్త్ లార్డ్ అంటే పనికి మాలని గొడవలు వస్తూ ఉంటాయి ఇది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన ఖర్చు కూడా పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఈ రెండు పర్టికులర్గా చూసుకోవాలి మరి దీనికి ఏమిటండి పరిహారం ఏమిటి చూసుకున్నట్లయితే దీనికి రెండు రకాల పరిహారాలు ఉన్నాయి ఒకటి రెగ్యులర్గా ఏదైనా శక్తి దేవత ఆలయాన్ని రెగ్యులర్గా వెళ్ళిపోవడం అండ్ కుజ గ్రహం దగ్గర మరియు రాహు గ్రహం దగ్గర దీపారాధన చేయడం కుజ రాహుకేత ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం మూడవది ఏంటంటే కాకి ఎర్రన్నం పెడతారు పెడితే కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి వృచ్చికం వారికి అలాగే రాశి వారికి మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి తండ్రికి సంబంధించిన ధనం కానీ గవర్నమెంట్ రిలేటెడ్గా రావాల్సిన ధనం కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మూలంగా రావాల్సిన ధనం కానీ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి ప్లేస్ మారడము లేకపోతే ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉండి ఏదైనా అమ్మించడం ద్వారా డబ్బులు రావడము ఆన్లైన్ త్రూగా లేకపోతే ఏదైనా ఒక ఒక సినిమా కావచ్చు ఒక టీవీ సీరియల్ కావచ్చు ఏదైనా షూటింగ్ రిలేటెడ్ మూలంగా డబ్బులు రావడము ఇవి ఖచ్చితంగా గోచరిస్తున్నాయి ఎందుకంటే సెకండ్ లాడ్ వెళ్ళి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి వీటి ద్వారా డబ్బులు వస్తాయి రాజకీయ నాయకుల మూలంగా ఇట్లా మెడికల్ రంగాల వల్ల కూడా అలాగే రాసేవారికి ఎడ్యుకేషన్ గృహము ల్యాండ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈ ఎయిటీన్ ఏదైనా ల్యాండ్ తీసుకుంటే పద్దెనిమిదో తేదీ లోపలే తీసుకోవాలి అలాగే ల్యాండ్స్ విషయంలోని తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమవుతుంటుందంటే ఎప్పుడైనా సైనికంగా నాలుగో స్థానంలో ఉన్నప్పుడు వృత్తికం వారికి అవమానం ఎక్కువ పడుతున్నామనే ఫీలింగ్ ఎక్కువ కలుగుతుంటుంది పర్టికులర్గా ఈ జూన్ ఎండింగ్ వరకు ఎందుకంటే ఈ వన్ మంత్ అంతా కుజుడు అక్కడే ఉంటాడు భాగ్యస్థానంలో కుజుడుండి స్థానంలో ఉన్న శని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే అవమానంగా ఫీల్ అవుతుంటారు ప్రతి విషయాన్ని ఫీల్ అవ్వడం కదా అలాంటి కొన్ని కొన్ని సంఘటనలు కూడా జరుగుతుంటాయి దీనికి రెమెడీ ఏమిటి అంటే వీలైనంత మటుకు సుందరాకాండ పారాయణం కనుక విన్నట్లయితే ఆ దోషం తొలగిపోతుంది అలాగే రాశివారికి జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయంలో కనుక చూసుకున్నట్లయితే రెండు విధాలుగా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ జాబ్ కారకుడు ఎవరైతే ఉన్నారో ఈ జాబ్ కారుకుడు టెల్త్ టెన్త్ లో వెళ్ళి సప్తమంలో కూర్చున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఈ పదిహేనో తేదీ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ నుంచి ఎయిత్ హౌస్లోకి వెళ్ళి మారుతాడు సో ఎలా ఉంటుందంటే మారుదాము ఉన్న జాబ్లోంచి మారుదామనే ఆలోచనలు బాగా పెరుగుతూ ఉంటాయి వీరికి బికాజ్ ఆఫ్ చెర్రాసుల్లో అంటే దిశబాబావ రాసులకు ఎయిత్ హౌస్లోకి వెళ్తున్నాడు టెన్త్ లార్డ్ సో ఎప్పుడైతే ఎయిత్ హౌస్లోకి వెళ్తున్నాడో మారాలి ఇంకోటి ఏదో సంథింగ్ ఇంకోటి ఏదో కొత్త చేయాలనేటువంటి ఆలోచనలు బాగా పెరుగుతుంటాయి ముచ్చ వారికి అయితే జాబ్ సంబంధించిన విషయంలో బాగుండాలి అంటే కనుక వీళ్ళు ఎక్కువగా నామాల్లో ఫస్ట్ లైన్ చదువుకుంటూ ఉండాలి కొంచెం ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి జాబ్ పరంగా రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది వీరికి అండ్ జాపరంగా బాగుండాలి అంటే ఒకటి కుమారస్వామి ఆరాధన రెండు గణపతి ఆరాధన కనుక చేస్తున్నట్లయితే బాగుంటుంది కానీ ఏదైనా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంటుంది జాబ్ ఈ మంత్లో కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగం కలిసి వచ్చే ఇన్వెస్ట్మెంట్ షూస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేద్దామంటే ఎక్కడో ఫైనాన్స్ రాకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ట్వెల్త్ హౌజ్లో కేతు ఉన్నాడు కేతు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఆపుతూ ఉంటాడు ఏదైనా ఒక బిజినెస్ లేకపోతే ఇంకోటి ఏదో ఫ్యాక్టరీ ఏదో పెడదాం అనుకున్నారు వీళ్ళు ఈ ఫ్యాక్టరీ కానీ బిజినెస్ కానీ ఎనీథింగ్ పెడదామనుకున్నప్పుడు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆటంకం జరగకుండా ఉండాలంటే గణపతిని తలుచుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించి ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అలాగే ఈ రాశి వారికి అప్పులు సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయంటారు అప్పులు లభిస్తాయని చెప్పచ్చు కాకపోతే ఈ అప్పుకి సంబంధించినటువంటి విషయంలో సిక్స్త్ లాడ్ నైన్త్ హౌస్లో ఉన్నాడు సిక్స్త్ మనం అప్పు అప్పు సంబంధంగా తీసుకుంటాము సో సిక్స్త్ లాడ్ ఎప్పుడైతే నైన్త్ హౌజ్లో ఉన్నాయో పెద్ద మొత్తంలో రావాల్సిన ధనము అప్పు చేద్దామనుకునే సమయానికి పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం వచ్చి కొంతవరకు అప్పును తగ్గిస్తుంది కూడా వీరికి చెప్పాలండి ఆ రకంగా కొంత క్లియర్ అవుతుంది అలాగే రాసి వారికి ఏ రెండు చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉంది వీరికి ఎక్కువగా ఏంటంటేనండి దత్తాత్రేయుడు ఆరాధన ఇప్పుడు లగ్నాధిపతి తొమ్మిదవ స్థానంలో నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుమారస్వామి లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలు మంచిది సార్ ఇప్పటిదాకా మనము కదా గోచార ఫలితాలు ఉన్నాయా చూసుకోవాలా ఎప్పుడు కూడా అండి గోచార ఫలితములు అండ్ జన్మజాతక ఫలితాలు రెండు ఉంటాయి ఓకే అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి మీరు ఉన్నారు ఆంజనేయులు అనే మీరు మీ సెల్ఫ్గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీ నిర్ణయాలు తగ్గట్టుగా మీరు పనులు చేసుకుంటూ ఉంటారు కానీ మీ నిర్ణయాలు యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరగాలని రూల్ లేదు కొన్నిసార్లు ఎందుకు బయట ఉన్న పరిస్థితుల వల్ల దట్ ఈజ్ గోచారం అంటే ఉదాహరణకి మీరు మీ ఇంటి దగ్గర ఇప్పుడు ఇవాళ పది గంటలకు మనం షూటింగ్ అనుకున్నాము మీ ఇంటి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనుకుని నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యారు టెన్ కల్లా చేరుకుంటారు కానీ అదే టెన్ థర్టీ టెన్కి చేరుకోవాల్సింది టెన్ థర్టీకి ఎప్పుడు చేరుకుంటారు బజ్లో ట్రాఫిక్ జామ్ అయితే అదేంటి నేను నైన్ థర్టీకి బయలుదేరి రోజులాగే టెన్ టెన్ ఓ క్లాక్ వెళ్ళిపోవాలంటే ఒక్కోసారి కుదరదు బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ అవును అంటే మీకు సంబంధం లేకుండా బయట ఉన్నటువంటి ట్రాఫిక్ మిమ్మల్ని ఒక అరగంట లేట్కి వచ్చేలా చేస్తుంది అలాగే మీరు ఒక ప్రోడక్ట్ తీశారు ఆ ప్రోడక్ట్కి వాల్యూ మార్కెట్లో ఎక్కువగా ఉందనుకోండి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అమ్మొచ్చు తక్కువగా ఉంటే అంటే ఏంటి డిపెండ్ ఆన్ ఏంటి మీతో పాటు బయట ఉన్న పరిస్థితులు వాతావరణము ట్రాఫిక్ మార్కెట్ కూడా సంబంధం ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన జన్మజాతకంతో పాటు ఈ గోచార ఫలితాలు కూడా ఉంటాయి మన జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ మీకు అసలు మీకు కదలాలి కదా ఇంట్లో నుంచి రావడానికి సో మెయిన్ ఈజ్ జన్మజాతకం ఈ జన్మజాతకంలో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ డేటు టైము ప్లేసు అదేవిధంగా ఇయర్ మంత్ కూడా తెలియాలి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ మీరు ఏమిటి అసలు మీరు ఎందుకు మీరు ఏం చేస్తే మీరు ఫస్ట్ మీ లైఫ్లో ఒక మంచి స్టేజ్కి వెళ్తారు అనేటువంటిది మీ లగ్నం చెప్తుంది మీరు ఏ మార్గంలో వెళ్తే మీకు ధనం వస్తుంది అనేటువంటి మీ ధనభావం చెప్తుంది అండ్ మీ శుక్రుడు చెప్తాడు మీ ప్రయత్నాలన్నీ ఫెయిల్యూర్స్ అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తే మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి అనేటువంటిది మీ యొక్క థర్డ్ హౌస్ చెప్తుంది మీరు ఏ దిశలో ఉంటే బాగుంటుంది అనేటువంటిది మీ ఫోర్ థౌజండ్ మీ పేరులో మొదట అక్షరం చెప్తుంది అలాగే మీ సంతానం కానీ ప్రతి వ్యక్తి ఈ భూమి మీద జన్మ ఎత్తాడు అంటే పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మలు ఆధారంగా ఈ జన్మ లైఫ్ నడుస్తూ ఉంటుంది అది అసలు ఆ కర్మ ఏమిటి ఆ కర్మ తీరాలంటే ఏం చేయాలనేటువంటిది సిక్స్ థౌజండ్ చెప్తుంది రుణాలు కావచ్చు రోగాలు కావచ్చు శత్రుత్వాలు కావచ్చు చాలామంది ఏం చేస్తారంటే ఒక ఇంట్లో సంబంధం చూసేసుకున్నాము ఏదో ఒక సంబంధం చూసుకున్నాము చేసేసుకున్నాము అనుకుంటారు కానీ రైట్ టైం తెలియదు చాలామందికి ఇప్పుడు ఈ వివాహం చేసుకునే సమయము ఇప్పుడు చేసుకోకూడని సమయము అని తెలియదు అందుకే ఇక్కడ అక్కడ ఏమవుతుంది అంటే చాలా విషయాల్లో మేము మా ఆస్ట్రాలజర్ చూపించామండి ఏ దోషాలు చెప్పలేదండి కానీ మేము ఆస్ట్రాలజర్ వివాహం చేసుకున్న కొన్ని రోజులు ఇబ్బంది అంటూ ఉంటాం అవును బికాస్ ఆఫ్ జాతకంలో కనబడదు కానీ గోచారంలో ఇప్పుడు చేయకూడని సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది మీ జాతకానికి సపోర్ట్ చేయకుండా కొన్ని గ్రహాలు కనెక్ట్ అయి ఉంటాయి సపోర్ట్ చేసే సమయంలో మీరు కనుక వివాహ సంబంధాలు వెతుక్కుంటే ఏమొద్దు ఈజీగా దొరుకుతాయి మీకు తొందరగా అవుతుంది కూడా ఆ టైంలో సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెవెంత్ హౌస్ లార్డ్ ఏంటి మీకు నడుస్తున్న మహాదశ ఏంటి మీకున్న గోచారం ఏంటో తెలుసుకోవాలి అలాగే లైఫ్లో టర్నింగ్స్ కానివ్వండి ఇక్కడ ఉంటే బాగుంటుందా విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఏ టైంలో ఏదేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి సో మీ జన్మజాతకం చూసుకుంటూ ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా గోచార ఫలితాలు ఏమిటి ఇప్పుడు మీ ఈ జ్య జ్యోతిషం అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూట్ మ్యాప్ లాంటిది మీరు అందులో టైప్ చేశారు పలానా దగ్గరికి వెళ్ళాలి ఆ రూట్ చూపిస్తుంది అలాగే మీరు ఏదైతే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో మీ జో జాతక చక్రం వెరీ క్లియర్గా చెప్తుంది ఇప్పుడు నువ్వు ఇది అనుకుంటున్నావు దీనికి మీ జాతక చక్రం మీ ఎనర్జీ సరిపోతాయో సరిపోవా మీ పుణ్యం సరిపోతుందా సరిపోదా అని చెప్పేదే మీ జాతక చక్రం అంటే మీరు ఒక ఒక పెద్ద సినిమా హాల్ కడదాం అనుకుంటున్నారు మీకు అది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి మనకు రోడ్డు మీద చాలా బట్టల షాపులు ఉంటాయి అందులో కొంతమంది అద్భుతంగా నడిస్తే కొంతమంది పెద్దగా నడవు అదే లైన్ అదే రోడ్డు అదే డైరెక్షన్ అవే సర్కులు కూడా ఉంటాయి వేరే వాళ్ళ దగ్గర కూడా కానీ నడవద్దు ఎందుకు నడవు అవును అక్కడికి వెళ్ళరు ఎందుకు వెళ్ళరు అంటే ఆ షాపుడికి అర్థం కాదు ఆ ఓనర్కి అర్థం కాదు ఆ పని చేసేవాడికి కూడా అర్థం కాదు ఏమైంది ఏవేవో లాజిక్లు ఎత్తుక్కుంటూ ఉంటాం లేదు వీడి సరిగ్గా చూపించట్లేదనో లేకపోతే ఈ మెటీరియల్ అదనో ఇదనో ఏవేవో ఎత్తుక్కుంటాం కానీ సేమ్ ప్రాబ్లమ్స్ వేరే దగ్గర ఉన్నా నడుస్తుంటుంది బికాజ్ ఆఫ్ వాళ్ళకు దాంట్లో ధనయోగం ఉండదు ఒకవేళ ఉన్నా ఆ సమయం రాదు ఇలా బోల్డ్ అనే విషయాలు మీ జన్మజాతకంలో ఉంటాయి ఇది చూసుకుంటూ జ్యోతిష్ శాస్త్రం ఉన్నది ఎందుకంటే నీకు ఇలా నడుస్తుందని ఇలాగే చెప్పుకోవడానికి అయితే అక్కర్లేదు ఇలా నడుస్తున్న దాన్ని నువ్వు ఎలా టర్న్ చేయగలవో తెలిసి చెప్పేది జ్యోతిష్ శాస్త్రం ఓకే అలా తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి అది థ్యాంక్ యూ సార్ శ్రీమాత్రే నమ